మహానేతా పాలనలో రైతులు రాజుల్లాగా బ్రతికారని శర్మిల అన్నారు. బహుళ జాతి సంస్థలతో పోరాడి విత్తనాలు ఎరువుల ధరలను అదుపులో ఉంచారని ఆమె అన్నారు. రైతులు ఇంత అవస్థలు పడుతుంటే ప్రభుత్వం మాత్రం తమాషా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని మేల్కొల్పాల్సిన చంద్రబాబు కుమ్మక్కలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. రైతు సమస్యలపై శర్మిల తీవ్రంగా కలత చెందారు. రైతులకు సమయానికి అందని నీరు, అరకొర విద్యుత్ సరఫరా, దక్కని గిట్టుబాటు ధరలు, పెరిగిపోతున్న ఉత్పత్తి వ్యయం, తగ్గుతున్న ఆదాయం అప్పుల పాలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డిపాలెంలో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వైఎస్ పాలనలో ప్రతి రైతు మొహంలో చిరునవ్వు చిందేదని ఆమె అన్నారు. విత్తనాలు ఎరువుల ధరలను నియంత్రణలో ఉంచి రైతులకు మేలు చేసిన చరిత్ర వైఎస్ఆర్దేనన్నారు. రోజుకు 7 గంటలు ఉచిత విద్యుత్ అందించారని, ఇప్పుడు మాత్రం 1-2 గంటలకు మించి ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఇలాగైతే రైతులు ఎలా బతకగలుగుతారని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల తీరుతో ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశ్గా మారిందని శర్మిల విమర్శించారు.